హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనీ హోమ్ పేజ్ ఫ్రెండ్స్ కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మనం ఉల్లిపాయ పకోడాని తయారు చేసుకుందాము అలాగే ఉల్లిపాయ పకోడా క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలను పకోడాకి వేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లంని సన్నగా తురుముకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి మీరు కావాలంటే జీలకర్రని క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వీటి అన్నింటిని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఐదు కరివేపాకులను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల బియ్య పిండి వేసుకోవాలి దీనిని మరొకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి రెండు బిగ్ సైజులో ఉన్న ఆనియన్స్ రెండు కప్పుల వరకు వస్తుంది రెండు కప్పులకి వన్ కప్ శనగపిండి వేసుకోవాలి దీనిని బాగా కలుపుకోవాలి చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ నీళ్ళని వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఆనియన్స్ని మనం బాగా కలుపుకుంటే అందులో ఉన్న వాటర్ ఈజీగా వచ్చేస్తుంది నీళ్ళు ఎక్కువగా పట్టవు చూస్తున్నారు కదా పిండిని మనం ఏ విధంగా కలుపుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే నూనెని వేసుకోవాలి అలాగే నూనెని మనం ఎక్కువగా హీట్ చేసుకోకూడదు మీడియంలో హీట్ చేసుకుంటే చాలు అలాగే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పకోడాని వేసుకోవాలి నూనె ఎక్కువగా హీట్ చేసుకుంటే పకోడా వేసిన వెంటనే వేగుతాయి అలాగే క్రిస్పీగా ఉండవు ఇవి ఒకవైపు బాగా వేగిన తర్వాత మరొక వైపు తిరిగేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటేనే పకోడా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదా పకోడ బాగా వేగింది అలాగే మంచి కలర్ వచ్చింది ఇలా వచ్చాక మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి పకోడా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాతనే మనం తీసేసుకోవాలి అవి బయటికి తీసిన తర్వాత మరి కాస్త కలర్ వస్తుంది ఇదే విధంగా మొత్తం పిండిని మనం పకోడా లాగా వేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఈజీగానే ఉల్లిపాయ పకోడాన్ని తయారు చేసుకున్నాము ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే క్రిస్పీగా ఉంటాయి వర్షాకాలంలో ఇలా వేడివేడి ఉల్లిపాయ పకోడాని ఇంట్లో తయారు చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళందరికీ ఉల్లిపాయ పకోడా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఉంటాను